సుప్రీంకోర్టు తీర్పుకు ఆధార్ను మనం ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధార్ విషయంలో కొన్ని మార్పులు చేసిందండి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లుకు కూడా ఆమోదం తెలపనున్నారండి. ఆధార్ ఒకప్పటికీ అన్నిటికీ ఆధారమే, కానీ పరిస్థితి పూర్తిగా మారిందండి. ఆధార్ విషయంలో మనం ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ బిల్లులో ప్రస్తుతం ఆధార్ ఎక్కడెక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడ తప్పనిసరిగా ఇవ్వాలి అనే విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయండి. ప్రధానంగా మనం ఆధార్ అనేది ప్రతి దగ్గర కూడా మనం ఇవ్వవలసి వచ్చేదండి, కానీ చాలా మార్పులు జరుగుతున్నాయి. ముందుగా ఆధార్ ఇవ్వకూడని సందర్భాలు తెలుసుకుందాం. ఎక్కడ ఇవ్వకూడదు, ఆధార్ నెంబర్ కానీ జిరాక్స్ కానీ ఎక్కడ ఇవ్వకూడని సందర్భాలు తెలుసుకుందామండి. ప్రధానంగా ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ ప్రారంభించడానికి, అలాగే ప్రస్తుతం ఉన్న అకౌంట్లకు ఆధార్ అనేది అవసరం లేదండి, లింక్ అనేది అవసరం లేదు. ఒకప్పుడు మనకు ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే తప్పనిసరిగా ఆధార్ ఉండాలి. అలాగే కొత్త ఫోన్ సిమ్ కనెక్షన్ తీసుకుంటున్నప్పుడు కూడా ఇవ్వవలసిన అవసరం లేదండి. ఆధార్ అనేది ఈ రెండింటికి మనం అంతకుముందు ఇచ్చాము, ఇకన కూడా ఇవ్వవలసిన అవసరం లేదండి. అలాగే మూడవది, ప్రధానంగా పాఠశాల అడ్మిషన్ కోసం ఆధార్ అనేది ఇవ్వవలసిన అవసరం అనేది లేదండి. ఆధార్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన సందర్భాలు ఏంటో చూద్దామండి. ఆధార్ అనేది మనం ఎక్కడెక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి కోసం మనం తప్పనిసరిగా ఆధార్ను ఇవ్వవలసి ఉంటుందండి. అలాగే ఆదాయ పన్ను సమర్పణ కోసం అంటే పాన్ కార్డుకి అలాగే లింక్ చేయడానికి, పాన్ ఆధార్ లింక్ చేయడానికి మనం తప్పనిసరిగా ఆధార్ను ఇవ్వవలసి ఉంటుందండి. చాలామంది ఇప్పటికే పాన్ ఆధార్ లింక్ చేసుకున్నారు కాబట్టి పాన్ ఆధార్ లింక్ కోసం అయితే మనం తప్పనిసరిగా ఆధార్ను ఇవ్వవలసి ఉంటుందండి. అలాగే ప్రధానంగా అడ్మిషన్కి అయితే ఆధార్ అడగొద్దని సుప్రీంకోర్టు చెబుతుంది. అలాగే ఉడై అంటే ఈ ఆధార్ సంస్థ కూడా చెబుతుందండి, ఒకప్పుడు అడ్మిషన్ ఒక విద్యార్థిని అడ్మిషన్ చేయాలంటే ఆధార్ తప్పనిసరి అండి, ఆధార్ లేకుండా అడ్మిషన్ జరిగేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందండి. ఒకప్పుడు అన్నిటికీ ఆధారే ఆధారం, ఇప్పుడు క్రమంగా అది తగ్గిపోతుందండి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం, అలాగే ఉడై ఉత్తర్వుల ప్రకారం మనకు ఆధార్ అవసరాలు తగ్గిపోతున్నాయండి. ఒకప్పుడు బ్యాంకు ఖాతాలు తెరవడానికి, అలాగే టెలికాం సేవలకు కూడా ఈ కామర్స్ కంపెనీలకు మొబైల్ నెంబర్తో అనుసంధానానికి, అలాగే పాఠశాలలో చేర్పించడానికి ఆధార్ అవసరం లేదని ఈ మధ్య సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకప్పుడు ఆధార్ అకౌంట్కి లింక్ లేకపోతే మనకు ట్రాన్సాక్షన్స్ కూడా ఆగిపోయే పరిస్థితి ఉండేదండి. అలాగే మనకు అకౌంట్ కూడా ఇచ్చేవారు కాదండి ఆధార్ లేకుండా. కాబట్టి ఇప్పుడైతే తప్పనిసరిగా ఆధార్ లేకుండానే ఇవన్నీ కూడా ఇవ్వమని సుప్రీంకోర్టు చెబుతుందండి. అంతేకాకుండా ఆధార్ లేదనే కారణంతో విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సదుపాయాలను కూడా నిరాకరించడానికి వీల్లేదని తెలిపిందండి. అడ్మిషన్లు, మనం ఒక విద్యార్థిని ఆన్లైన్లో అడ్మిషన్ చేయాలి అంటే, సిఎస్ఈ వెబ్సైట్లో అడ్మిషన్ చేయాలంటే ఆధార్ తప్పనిసరి అయిపోయిందండి. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా పోతుంది. అలాగే సిబిఎస్ఈ కానీ, నీట్, అలాగే యూజీసీ పరీక్షలకు కూడా ఆధార్ అవసరం లేదని కూడా సుప్రీం చెప్పిందండి. ఈ నీట్ కానీ యూజీసీ సిబిఎస్ఈ పరీక్షలకు కూడా ఆధార్ అనేది తప్పనిసరి చేశారండి. అప్పుడు వాటికి కూడా అవసరం లేదు, ఏమైనా అవసరం లేదు అని సుప్రీంకోర్టే స్వయాన చెప్పడంతో అందరూ కూడా ఈ హర్షం వెలిబోచుతున్నారండి. ఈ నేపథ్యంలో పాఠశాలలో అడ్మిషన్ పొందాలంటే సదరు విద్యార్థులు ఆధార్ అనేది సమర్పించాల్సిన అవసరం లేదని, ఆధార్ గురించి స్కూల్ యాజమాన్యాలు సైతం అడగద్దని యుఐడిఏఐ సూచించిందండి. మరి ఇక్కడ ఎప్పుడైతే యుఐడిఏఐ సూచించిందో, ఓడై సూచించిందో,
మరి స్కూల్ యాజమాన్యులు సైతం ఆధార్ను వెడకూడదు, ఆధార్ అనేది లింక్ అనేది అవసరం లేదు అని స్పష్టం చేసిందండి సుప్రీంకోర్టు. అలాగే వచ్చే విద్యా సంవత్సరానికి దేశ రాజధాని ఢిల్లీలో అయితే సుమారు 1500 స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యేవండి. వీళ్ళందరూ కూడా అంటే ఈ విషయాన్ని ఎందుకు బయటకు వచ్చింది అంటే ఈ ఢిల్లీలో ఈ సంఘటన జరిగిందండి. ఏమిటి అంటే దాదాపు 1500 స్కూల్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే ప్రారంభమయ్యో అడ్మిషన్లు అందరూ కూడా నర్సరీ లేదా ప్రాథమిక విద్యకు సంబంధించిన అడ్మిషన్లను స్టార్ట్ చేశారండి. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే స్టార్ట్ చేయడం జరిగిందో అడ్మిషన్ల కోసం వచ్చిన చిన్నారుల ఆధార్ కార్డును సమర్పించాలంటూ తల్లిదండ్రులను కోరడంతో ఈ విషయం కాస్త UIDAI ఒడైకి దృష్టిలోకి వెళ్ళిందండి. మరి మన ప్రభుత్వం వారు ఆధార్తోనే అడ్మిషన్ చేయండి అని ఒకప్పుడు చెప్పడం జరిగింది, ఆధార్ నెంబర్తోనే అడ్మిషన్లు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఆ సంస్థలు అడగడం వల్ల ఆ విషయం కాస్త ఒడైకి వెళ్ళింది. అప్పుడు ఆ ఒడై వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. దీంతో ఆధార్ ఇవ్వాలంటూ ఒత్తిడి తేవద్దని స్పష్టం చేసింది UIDAI. ఇది సరైన పద్ధతి కాదని కూడా హెచ్చరించిందండి. ప్రతి ఆధార్ అనేది ఎందుకు అడుగుతున్నారు, కారణం ఏంటి, చిన్నారులు అడ్మిషన్లు జరగాలంటే ఆధార్ అవసరమా అని ఒడై కూడా హెచ్చరించింది. ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పడం జరిగిందండి. అలాగే ఆధార్ అడగడం చట్ట విరుద్ధం అని కూడా చెప్పడం జరిగిందండి. పాఠశాల అడ్మిషన్లతో సహా చిన్నారులు కల్పించే ప్రతి సౌకర్యానికి కూడా ఆధార్ సమర్పించాలని కోరడం సరైంది కాదు. ఆధార్ లేకపోయినా విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేసిందండి. కాబట్టి మనం ఒకప్పుడు ఆధార్ అనేది ఉంటేనే అడ్మిషన్, కానీ ఇప్పుడు ఆధార్ లేకుండానే అడ్మిషన్ అనేది చేసుకోవచ్చని